Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయో ఎవ్వరూ ఊహించని నిర్ణయాన్ని తీసుకున్న జగన్. ఏపీ సీఎం వైఎస్ జగన్ ను రాష్ట్రంలోని విపక్షాలు ఎన్ని రకాలుగా విమర్శించినా సరే ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు దేశం మొత్తాన్ని తన వైపు చూసేలా చేస్తున్నాయి. ఆయన నిర్ణయాలను తొలుత తప్పు పట్టిన ప్రతిపక్షాలు కూడా చివరికి తప్పనిసరి పరిస్థితుల్లో తలవకాల్సి వస్తోంది. అది సర్కారు బడుల్లో ఇంగ్లీష్ మీడియం కావచ్చు, దిశ చట్టం అవ్వచ్చు, వాలంటీర్ల వ్యవస్థ కావచ్చు, మద్య నిషేధం దిశగా అడుగులు అవ్వచ్చు. ఒకటేమిటి, ఈ 9 నెలల కాలంలో ముఖ్యమంత్రి జగన్ తీసుకుంటున్న ప్రతి నిర్ణయం ఓ సంచలనమే, చర్చనీయాంశమే అవుతోంది. జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు చూసి సొంత పార్టీ నేతలు కూడా ఆశ్చర్యపోతున్నారు. తమ అధినేతకు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయో అని మురిసిపోతున్నారు. ఇక టీడీపీ విషయానికి వస్తే జగన్ తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్ని విమర్శిస్తున్నా ఆ పార్టీ నేతల అంతర్గత సమావేశాల్లో మాత్రం ఇలాంటి నిర్ణయాలు తాము కూడా తీసుకుంటే అధికారం దూరమయ్యేది కాదన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాల్లోకి రాకముందు జగన్ సక్సెస్ఫుల్ బిజినెస్ మెన్ గా నిరూపించుకున్నారు. ఆర్థిక వ్యవహారాల్లో ఆయన నిక్కచ్చిగా ఉంటారని పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే విషయంలోనూ ఆయన అదే పందాను అనుసరిస్తున్నారు. ఎడాపడే సంక్షేమ కార్యక్రమాలు ప్రకటిస్తూ రాష్ట్రాభివృద్ధిని జగన్ గాలికి వదిలేశారని టీడీపీ తరచూ విమర్శలు చేస్తోంది. విపక్షాలే కాదు, ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో ఈ సంక్షేమ పథకాలన్నింటినీ కొనసాగించడం సాధ్యమేనా అన్న సంశయం సొంత పార్టీ నేతల్లోనూ ఉంది. అయితే జగన్ సమర్థతపై పూర్తి నమ్మకం ఉండడంతో వారు ధీమాగానే ఉంటున్నారు. వారి నమ్మకాన్ని నిలబెట్టే దిశగా జగన్ అడుగులు వేస్తున్నారు. ఆర్థిక అంశాల్లో కానీ పరిపాలనలో కానీ ఎవరో ఊహించని విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక అసలు విషయానికి వస్తే ఇప్పటికే తనదైన నిర్ణయాలతో పరిపాలనను కొత్త పుంతలు తెప్పిస్తున్న జగన్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు ఎవరికీరాని ఆలోచనతో ఎవరూ చేయలేని సాహసానికి సిద్ధమవుతూ ఒక కొత్త వ్యవస్థకు శ్రీకారం చుడుతున్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు నవరత్నాల అమలుకు పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేయాల్సి ఉండడంతో రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులతో అవస్థలు పడుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి తరుణంలో అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకోవడానికి ఆర్థిక శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సేవల సంస్థ ఏపీఎస్ఎఫ్ఎస్ ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2013 కంపెనీల చట్టం ప్రకారం ఈ సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ పేర్కొంది. పూర్తిగా ప్రభుత్వ రంగ సంస్థగా, నాన్ ఫైనాన్స్ బ్యాంకింగ్ సంస్థగా ఏర్పాటు చేసిన ఏపీఎస్ఎఫ్ఎస్ కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రీన్ సిగ్నల్ ఇస్తే రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఎత్తున నిధులు అందుబాటులోకి వస్తాయని ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది. ఏపీఎస్ఎఫ్ఎస్ అన్ని కార్పొరేషన్ల మాదిరిగా ఏర్పాటు చేసిన సంస్థ కాదు. ఈ సంస్థ ద్వారా ప్రభుత్వానికి పెద్ద ఎత్తున నిధులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇతర ఆర్థిక సంస్థలు బ్యాంకుల నుంచో లేదా విదేశాల నుంచో అప్పులు తీసుకునే అవసరం లేకుండా రాష్ట్రంలో అందుబాటులో ఉన్న నిధుల్ని ఒక్కచోట చేర్చే ప్రయత్నంలో భాగంగా ఈ సంస్థ ఏర్పాటైంది. ఆర్బీఐ దీనికి అంగీకరిస్తే ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల నిధులను ఒక్కచోటకు చేర్చడానికి మార్గం ఏర్పడుతుందనడంలో సందేహం లేదు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ట్రస్టులు, కార్పొరేషన్లు, యూనివర్సిటీలు, దేవాలయాల నుంచి నిధులు సేకరించడానికి అవకాశం ఏర్పడుతుంది. దీని ప్రకారం ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎక్కడైతే నిధులు ఉంటాయో వాటిని ఈ సంస్థలోకి తీసుకురానుంది. దీనివల్ల ప్రభుత్వానికి పెద్ద ఎత్తున నిధులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. నిధుల సేకరణతో పాటు కార్పొరేషన్ల మధ్య డిపాజిట్లు, డిబెంచర్లు, దీర్ఘ మధ్య స్వల్పకాలిక పెట్టుబడుల రూపంలో నిధులు రాబట్టే అవకాశం ఉంటుంది. అలాగే ఈ కార్పొరేషన్లో ఉన్న నిధుల్ని వేరొక కార్పొరేషన్ కు రుణాలుగా ఇచ్చే వీలు కూడా ఉంది. దీనివల్ల వడ్డీ రూపంలో ఆదాయం సమకూరుతుంది అనేది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. రాబడి కోసం కేంద్ర ప్రభుత్వ సెక్యూరిటీలు, రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలు, బాండ్లు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులు పెట్టడానికి కూడా వీలుంటుంది. అదే విధంగా వివిధ ప్రభుత్వ సంస్థల వద్ద ఉన్న సర్ప్లస్ ఫండ్స్ ను డిపాజిటర్ రూపంలో సేకరించే అవకాశం కూడా ఉంటుంది. మొత్తంగా చూస్తే ప్రభుత్వం తన వద్ద ఉన్న నిధులన్నింటినీ ఒక్క చోటకు చేర్చడానికి ఓ నాన్ బ్యాంకింగ్ సంస్థను ఏర్పాటు చేసినట్లు అర్థమవుతుంది.